What if a person lives a godly life up to 25 years of his life and suddenly died without taking baptism? Will he go to heaven or hell? ఏమంటారు మీరు చెప్పండి. 25 ఇయర్స్, మీ సౌండ్ కొంచెం ఎక్కువ కావాలి, చాలా తక్కువ ఉంది నాకు. 25 ఇయర్స్ దేవునితో బ్రతికాడంట. 25 ఇయర్స్ దేవునితో బ్రతికి 25 ఇయర్స్ తర్వాత చనిపోయాడంట. పరలోకంగా వెళ్తాడా నరకంగా వెళ్తాడా? కానీ మధ్యలో ఒక టైటిల్ పెట్టాడు, వితౌట్ బీయింగ్ బ్యాప్టైజ్డ్. ఇప్పుడు చూద్దాం, 25 ఇయర్స్ దేవునితో బ్రతికి బాప్తిజం తీసుకున్న వ్యక్తి మరణిస్తే ఎక్కడికి పోతాడు? పరలోకానికి వెళ్తాడన్నవారు చేతులెత్తండి, నరకానికి వెళ్తాడన్నవారు చేతులెత్తండి. సో మిగిలిన వాళ్ళందరికీ ఏంటని తెలీదు. నేను సింపుల్గా వేరేలాగా క్యాజువల్ టాకింగ్, ఓకే? 25 ఇయర్స్ ఒక ఆమెని లేకపోతే ఒక ఆయన్ని డేటింగ్ చేసో, చచ్చిన తర్వాత ఆయన ఆస్తి అంతా నీకు వచ్చేస్తుంది, అవునా? ఆయన ఇన్సూరెన్స్ నీ పేరు మీదకి వచ్చేస్తుంది, అవునా? ఆయన జాబ్ నీ పేరు మీదకి వచ్చేస్తుంది, అవునా? వై? నువ్వు డేటింగ్ చేసావు కానీ పెళ్లి చేసుకోలే కదా. మ్యారేజ్ ఉందా? మ్యారేజ్ సర్టిఫికేట్ ఉందా? పెళ్ళి అవ్వకపోతే లెక్కలేదమ్మా, పెళ్ళి అవ్వకపోతే లెక్కలేదు. ఎన్ని సంవత్సరాలు డేటింగ్ చేసావు? 25 ఇయర్స్ యేసుతో ఉన్నాను అంటున్నావు. 25 ఇయర్స్లో ఒక్కరోజు కూడా బాప్తీసం తీసుకోవాలని తలంపు రాలేదా? 25 ఇయర్స్ దేవుణ్ణి వెంబడించానంటున్నావు. 25 ఇయర్స్లో ఒక్కరోజు కూడా, దేవా నా జీవితాన్ని నీతో పెడతాను, ఇదిగో నీతో నిబంధన చేస్తానని నిబంధనలో దిగలేదా? 25 ఇయర్స్ దేవుణ్ణి ఎరుగున్నావు కానీ ఆయన బల్లలో ఒక్కరోజు కూడా పాలు పొందలేదు. హౌ కెన్ ఇట్ బి వ్యాలిడ్? యేసు ప్రభు చెప్పలేదా, నా శరీరము తిననివాడు, నా రక్తము త్రాగని వాడు ఏమన్నాడు? నా పాత్రుడు కానేరు. సో 25 ఇయర్స్ ఇస్ అ వెరీ లాంగ్ టైం, నాట్ 1 ఇయర్, 2 ఇయర్, 25 ఇయర్స్. సో ఐ పర్సనలీ డోంట్ నో వాట్ ఈస్ ద స్టాండ్ ఆఫ్ దేర్స్ విత్ గాడ్. ఐ పర్సనలీ డోంట్ నో ది స్టాండ్ ఆఫ్ దేర్, అంటే వారి సిచ్యువేషన్ ఏంటి, వారి స్టాండ్ ఏంటి నాకు తెలియదు. దే హ్యావ్ టు బి రాదర్ ఇన్ అ సిచ్యువేషన్ బాప్తీసం ఇచ్చేవాడు లేడు, లేకపోతే వారు ఉన్న సిచ్యువేషన్ ఒక అన్ని కుటుంబంలో నలపబడ్డారు, వారు బయటకు వస్తానికి అవకాశం లేదు. యు సీ, వాట్ ఎవర్ వాట్ ఈస్ వాట్, యూ హ్యావ్ టు టేక్ ఎ స్టాండ్.